నారా లోకేష్ అంటే ఒక అసమర్థునిగా పార్టీలోనూ జనాల్లోనూ ఒక రకమైన ముద్ర పడిపోయింది. ఆ ముద్రను చెరిపివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి కాబోయే రథసారథి అనే ప్రచారం ఊపందుకుంటున్నా లోకేష్ నాయకత్వం అంగీకరించేందుకు సొంత పార్టీ నాయకులు సైతం సుముఖంగా లేరన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారంతా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడంతో పాటు ఆయన వల్లే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి వచ్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు లోకేష్ కంటే చంద్రబాబునే తీవ్రంగా బాధ పెడుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని, దీనంతటికీ కారణం లోకేష్ అనే అభిప్రాయం చంద్రబాబులో కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో లోకేష్ కు మద్దతు లభించేలా కొత్త ఆలోచనలకు పదునుపెట్టారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీ రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ గట్టిగానే పోరాడుతుంది. ఈ ఉద్యమంలోకి లోకేష్ ని ఇప్పటికే తీసుకొచ్చినా ఆయనకు అనుకున్నంత రేంజ్ లో గుర్తింపు రాకపోవడంతో ఆయనకు మీడియా కవరేజ్ మరింత పెరిగేలా కొద్ది రోజులుగా చంద్రబాబు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా బాబుకు మించిన కవరేజ్ ఇస్తూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తుందన్న వార్తలు గుప్పమంటున్నాయి. రైతులతో కలిసి పోరాటాల్లో ధర్నాల్లో పాల్గొంటూ లోకేష్ హడావుడి చేస్తున్నాడు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అలా అన్నిటిలోనూ లోకేష్ మైలేజ్ పెరిగేలా ఆయన అనుకూల మీడియా ప్రయత్నాలు చేస్తుందంటున్నారు. అదీ కాకుండా రాజధాని ప్రాంతంలో టీడీపీ ఎంత అభివృద్ధి చేసినా మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవడం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రస్తుతం అమరావతిలో ప్రజా ఉద్యమం ఎగసిపడుతోంది. ఈ ఉద్యమాన్ని లోకేష్ కు అనుకూలంగా మార్చి ఆయన ఇమేజ్ ను టీడీపీ అనుకూల మీడియా పెంచేలా విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణను ఓ మీడియా సంస్థ ఈ విషయం గురించి అడగగా బాలకృష్ణ మాట్లాడుతూ, నారా లోకేష్ కు ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ అడ్డు వస్తాడు అన్న అనుమానంతోనే మా బావ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కు మీడియాలో ఎక్కువగా కవరేజ్ ఇప్పించి లోకేష్ కంటూ ఓ గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిని చూసినప్పుడు నాకు కోపం వస్తుంటుంది అని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాల్సిన బాధ్యత నారా లోకేష్ కు ఎంత ఉందో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ఉంది. కాకపోతే నారా లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం వస్తే ఖచ్చితంగా అతని నాయకత్వాన్ని నేను సమర్థిస్తానని, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయం కాదు అంటూ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా తారాపదంలో దూసుకుపోతున్నాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి దయచేసి లాగవద్దు అంటూ, ఇక నారా లోకేష్ విషయానికి వస్తే అతను మాజీ ముఖ్యమంత్రి, తనయుడు, మాజీ మంత్రి కూడా. కాబట్టి లోకేష్ ఎక్కడికి వెళ్లినా మీడియా కవరేజ్ బాగానే ఉంటుంది, అది సర్వసాధారణం. ఆ విషయాన్ని పట్టుకుని లోకేష్ కు పొలిటికల్ మైలేజ్ పెంచడానికే చంద్రబాబు గారు రంగం సినిమాలో మాదిరిగా ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు రావడం దురదృష్టకరం అంటూ బాలకృష్ణ నారా లోకేష్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమని చెప్పుకోవాలి.